జీసస్ బైబిల్ అకాడమీ వారు నిర్వహించు జీవన్వేషణ బైబిల్ వాక్య జ్ఞానములకు విచ్చేసిన మీ అందరకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. మంచిది ప్రియులారా, మరి ప్రతి మంగళవారం రాత్రి 7 గంటల నుండి 7:30 వరకు ఈ వాక్యములు మీకు వినిపించడానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు. తప్పక ప్రతి ఒక్కరు కూడా ప్రతి మంగళవారం 7 గంటల నుంచి 7:30 వరకు చూడాలని మరి మీ అందరికి మేము తెలియజేస్తున్నాం. మంచిది ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు దేవుని వాక్యము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. కీర్తన గ్రంథం 103:1-2 మనం చూసినట్లయితే అక్కడ దావీదు మహారాజు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్నటువంటి సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటంలో ఇది ఒక భాగమై ఉంది. ఏంటంటే దేవుడు చేసిన ప్రతి మేలు కూడా మరొకోకుండా ఉండాలి. ఇంకా మనం చూసినట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట ప్రియమైన దేవుని బిడ్డలారా 11వ వచనాన్ని కూడా మనం చూద్దాం. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉందో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉందంటున్నాడు. ప్రియులారా, మనం చూసినట్లయితే భూమి మీద మనకి చెట్లు, కొండలు, ఇళ్ళు ఇవన్నీ మనకు కనపడతా ఉంటే ఆకాశంలో ఏమీ కనపడకుండా ఉంటుందన్నమాట. అందుకని ప్రియులారా, ఆకాశం ఉన్నతంగా ఉందని భక్తుడు దావీదు వర్ణిస్తూ ఉన్నాడు. భూమి అంత ఉన్నతంగా లేదని అర్థం అన్నమాట. అలాగే దేవుని కృప, దేవుని కృప అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి అయిన దేవుడు కుమారుడైనటువంటి క్రీస్తుని కృపగా పంపించాడు మనకి. ఎందుకంటే అందుకని మనం కృపామయుడు అని పాట కూడా పాడుతూ ఉంటాం. ఆ కృప కలిగినటువంటి దేవుడు నిజంగా ప్రియులారా, మరి మన ఎడల ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో మేలులు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే అవన్నీ కూడా మనం అనుభవిస్తామని చెప్తా ఉన్నాడు. ప్రియులారా, మనం చూసినట్టే భయం అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి, ఈ రెండు మనం తెలుసుకోవాలి. ఆది మానవుడు ఏదేని తోటలో ఆదాము గారికి అవమకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు, అన్ని చెట్ల ఫలాలు తినండి, ఒక చెట్టు ఫలం తోట మధ్యలో ఉన్నటువంటి చెట్టు ఫలం తినొద్దు అన్నాడు. కాబట్టి సాతాను వచ్చి మరి అవమ్మని మోసం చేసింది, ఆ చెట్టు ఫలం తింటే మీరు దేవతలైపోతారని చెప్పింది. అవమ్మతో ఈ పండు చూడు ఎంత బాగుందని చూపించింది. దాని మీదట మరి దేవుని యొక్క భయాన్ని అవమ్మగారు వదిలేసి ఆ యొక్క సాతాను మాటిని దేవుడు తినొద్దన్నటువంటి ఆ చెట్టు ఫలం తినటం ద్వారా అక్కడ దేవుని భయాన్ని వదిలేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకని ప్రియమని దేవుని బిడ్డలారా, భయము భక్తి, భక్తి అంటే దేవుడు చేయమన్న దాన్ని చేయటం, భయం అంటే చేయొద్దన్న దాన్ని చేయకుండా ఉండటం. భయం ప్రియమని దేవుని బిడ్డలారా, భయము భక్తి ఈ రెండు మనం తెలుసుకోవాలి. దేవుడు ఆరాధన చేయమన్నాడు, 6 దినాలు కష్టపడి దేవుడు పనిచేయమన్నాడు, 7వ దినం పనిచేయొద్దన్నాడు. ఆ 7వ దినాన్ని పనిచేయకుండా భయము, 6 దినాలు పనిచేయమన్నాడు, అది చేయటం భక్తి. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలను మనం చూసినట్లయితే ఆరాధన చేయమన్నాడు, అందరిని గౌరవించమన్నాడు, మంచి చేయమన్నాడు. ఎందుకంటే అందరినీ మర్యాదగా మాట్లాడమన్నాడు, పెద్దలకు లోబడమన్నాడు, చిన్నలను ప్రేమించమన్నాడు. ఇదంతా కూడా భక్తి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు చేయమన్న దాన్ని చేయటం భక్తి, వద్దన్న దాన్ని మానేయటం భయం. ఈ రెండింటిని ఎవరైతే పాటిస్తారో అటువంటి వారికి దేవుని కృప ఎలా ఉంటుందంట, భూమికి ఆకాశానికి ఎంత తేడా ఉందో అంత తేడాగా ఉండిద్దని ఇక్కడ భక్తుడు దావీదు వర్ణిస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకనే మనము దేవుని భయభక్తులు కలిగి ఉండాలి. ఈ లోకంలో ప్రజలు దేవుని భయభక్తులు అంటే ఏమిటో తెలియదు. చాలా మరి ఈ లోక జ్ఞానం చాలా నేర్చుకుంటున్నారు, ఇంజనీరింగ్ నేర్చుకుంటున్నారు, తర్వాత వైద్యం నేర్చుకుంటున్నారు, ఎన్నో రకాలైనటువంటి మరి చదువులు నేర్చుకుంటున్నారు. అది జ్ఞానం అనుకుంటున్నారు, ఓకే అది జ్ఞానమే, కానీ అది లోక జ్ఞానం. దైవ జ్ఞానం వేరు, లోక జ్ఞానం వేరు. జ్ఞానం 2 రకాలు దేవునిందు ప్రియమైనటువంటి వారలారా. దైవ జ్ఞానం నేర్చుకోవాలి, దేవునిందు భయభక్తులు ఇంపార్టెంట్ అని చెబుతున్నాడు. అందుకని మనకు ధర్మశాస్త్రం బైబిల్లో ఆ భయభక్తుల గురించి చాలా మనకు వర్ణిస్తూ ఉంటాడు. ఇదే 103వ కీర్తనలో మనం చూసినట్లయితే 13వ వచనం కూడా ధ్యానం చేద్దాం చూడండి.
తండ్రి తన కుమారుని ఎడల జాలిపినట్లు యెహోవా తనయందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడను. హల్లెలూయా హల్లెలూయా. తండ్రి తన ఎడల కుమారుని ఎడల ఎలాగ జాలిపడుతున్నాడో పరలోకపు తండ్రి కూడా ఎవరైతే దేవుని భయభక్తులు కలిగి ఉంటారో వారి ఎడల జాలిపడతాడు. ప్రియమైన దేవుని బిడ్డల, ఎందుకంటే ఆయన జాలిపడే దేవుడై ఉన్నాడు. ఎవరి ఎడల జాలిపడుతున్నాడు, ఎవరి ఎడల జాలిపట్టలేదు అని మనం పరిశీలన చేస్తే దేవునియందు భయభక్తులు కలిగిన వారి ఎడల జాలిపడుతున్నాడు, దేవునియందు భయభక్తులు లేని వారి ఎడల జాలిపడతల. నోవా కాలంలో మరి జలపలంలో మరి జాలిపడితే అప్పుడు ఆ ప్రజలందరినీ దేవుడు చంపేసేవాడా? చంపేసేవాడు కాదు. వారి ఎడల జాలి లేదు, ఎందుకని వారికి దేవుని భయభక్తులు లేవు. సుధమ గమ్మనే అగ్నితో కాల్చాడు, మరి వారి ఎడల దేవునికి జాలి ఉందా? లేదు. ఎందుకంటే దేవుని భయభక్తులు ఆ సుధమ గమ్మర ప్రజలకు లేవు. ఎవరి ఎడల దేవుడు జాలి పడుతున్నాడు? ఆయన పరలోక తండ్రి. దేవుడు అంటే చాలామందికి అర్థం కావట్లేదు, దేవుణ్ణి ఎలాగూ పూజించాలో అర్థం కావట్లేదు. దేవుణ్ణి పూజించడం అంటే దేవుని భయం కలిగి దేవుని భక్తి కలిగి బ్రతకటమే పూజించడం అండి. దేవునితో మాట్లాడటమే పూజ. ఎందుకంటే దేవుని యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవటమే పూజ. ప్రియమైన దేవుని బిడ్డలారా, తెలుసుకోవట్లా ఏది మనం నేర్చుకోవాలో దాన్ని నేర్చుకోలేకపోతున్నాం. నేర్చుకుంటే మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే మనం చూసినట్లయితే దేవుడు అన్నాడు, తండ్రి కుమారుని ఎడల జాలిపడినట్లు ఆ దేవుని యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడతాడని చెప్తున్నాడు. ఇంకో వాక్యం మనం చూద్దాం చూడండి. ప్రియమైన దేవుని బిడ్డల, 33వ కీర్తన 19వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి యందును నిలుచుచున్నది. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా కృప మనం చూసినట్లయితే ఆయన యందు భయభక్తులు గలవారి ఎడలా ఉంటుంది. ఎందుకని మనం చూసినది 33వ కీర్తనలో మనం చూసినట్లయితే యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిలుచుచున్నది. ఆయన దృష్టి ఎవరి మీద ఉందంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారి మీదే ఉంటుంది. ప్రియులారా, మరి ఈ లోకంలో ఉన్న ప్రజలందరి మీద ఉంటుందా లేదంటే ఇక అది మనం అర్థం చేసుకోవాలి ఈ వాక్యాన్ని బట్టి. ఎందుకంటే ఎవరి మీద ఉంటుంది, ఎవరి మీద ఆయన దృష్టి ఉండదు అనేది ఇక్కడ మనకి క్లారిటీగా ఈ వాక్యం మనకి తెలియజేస్తామండి. ఆయనందు భయభక్తులు కలిగిన వారి మీద ఆయన దృష్టి ఉంటుంది. ఎందుకంటే మనం చూసినట్టే ఎగ్జాంపుల్ బైబిల్లో దానియేలు అనేటువంటి భక్తుడు ఉన్నాడు, ఆయన మీద ఆయన దృష్టి ఉంది. ఆయన సింహాల గుహలో వేశారు, వేసినప్పుడు దేవుడు ఏం చేశాడు, ఆ సింహాలకు ఆజ్ఞనిచ్చాడు, మీరు ఆయన అంటుకోటానికి వెళ్ళలేదన్నాడు. అందుకని ఆయన అంటుకోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి మీద ఉంది దృష్టి? దానియేలు గారి మీద ఉంది. ఎందుకని దానియేలు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే విధంగా మన బైబిల్లో చాలామంది ఉన్నారు. ఎందుకంటే దావీదు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ఆయన మీద సింహం వచ్చింది, ఆ సింహాన్ని కూడా రెండు చేతులతో పట్టుకుని చేసే అంత బలము దావీదుకి ఇచ్చాడు. ఎలుగుబండి వచ్చింది, దాన్ని కూడా చంపేసేంత బలము దేవుడు ఇచ్చాడు. ఈ విధంగా మనం చూసినట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగిన వారి మీద దృష్టి ఉంది. నోవా కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. నోవాహును దేవుడు చంపడానికి ఇష్టపడలే జలపళంలో. 120 సంవత్సరాలు ఆయన బ్రతకటానికి, వాడ కట్టుకునే వరకు, వాడ అయిపోయే వరకు ఆయన కోపాన్ని ఆపుకుని ఆయన ఓడలోకి ప్రవేశించిన తర్వాత మాత్రమే ఆ జలపళం పైనుంచి ఆకాశ తూములని వదిలేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దృష్టి ఎవరి మీద ఉంది? దేవునిందు భయభక్తులు కలిగిన వారి మీద ఉంది. అందుకని అన్నాడు, నీ ఎడం పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను, ఏ అపాయం నీ యొద్దకు రాదన్నాడు. నిజంగా ప్రియులారా, దేవునిందు భయభక్తులు కలిగి ఉంటే మనకి ఎన్ని మేలులు ఉన్నాయి, ఆయన కృప మనకి ఎలాగ ఉపయోగపడుతుంది. కీర్తన 34:7 కూడా చూస్తే అక్కడ యెహోవాయందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది. చూసారా ప్రియులారా, రక్షణ మనకి మన కాపుదల ఎలాగొస్తుంది, ఇది ఏ మానవుడికి తెలియట్ల. నిజంగా దేవుని కాపుదల ఎప్పుడు ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఎట్ట ఉంటుంది అనే విషయం తెలుసుకోలేకపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్నటువంటి మన చదువు ద్వారా కాపుదల లేదండి, మనకున్న ధనం ద్వారా లేదు, మనకున్న విద్య ద్వారా లేదు, మనకున్నటువంటి జ్ఞానం ద్వారా లేదు. కేవలము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండితే మనకి
ఆ యొక్క సెక్యూరిటీ ఉంది ప్రియమని దేవుని బిడ్డ. దేవదూతలు వారు మన కంటికి కనపడరు, వారు మనకు చుట్టూ కావలి ఉంటారు, రాత్రింపగళ్ళు కూడా మనకు కావలి ఉంటారండి. అలాంటి సైన్యాన్ని దేవుడు ఈ భూమి మీద మనుషులమైన మనకు, దేవుని భయభక్తులు కలిగినటువంటి మనకు ఆ సెక్యూరిటీ మనకి ఇచ్చాడు ప్రియమని దేవుని బిడ్డలారా. అందుకనే మనం దేవుని భయభక్తులు మనకు అవసరమై ఉన్నవి. ఎందుకంటే చాలామంది తెలియక దేవుని యొక్క భయభక్తుల్లో ఉన్నటువంటి ఆశీర్వాదాలు ఏంటో, క్షేమం ఏంటో, కాపుదాలు ఏంటో తెలియక ఈ భయభక్తులు కలిగి ఉండలేకపోతున్నారు చాలామంది ప్రజలు. కలిగి ఉంటే మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. ఇంకా మనం ముందుకెళ్దాం, చాలా వాక్యాలు ఉన్నాయి, వాటిని మనం చూద్దాం. ప్రియమని దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథం 31:19 నిమిత్తము నువ్వు దాచించిన మేలు ఎంతో గొప్పది. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారి యందు దేవుడు మేలులు దాచి ఉంచాడంట. ఎలా దాచి ఉంచాడు? ఎస్తేరు పేదమ్మాయి, ఆమెకి రాణిగా ఒక మేలు దాచి ఉంచాడు. దావీదు పేద పిల్లడు, అరణ్యంలో ఎండగిండి, వానకు తడిసి, సలికి వణికి ఆ గొర్రెలను కాసుకుని జీవనం చేసేటువంటి కుటుంబం దావీదు కుటుంబం. అలాంటి ఆయన్ని రాజుగా చేశాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇది మేలంటారా కాదంటారా? నీ భక్తులకై దాసి ఉంచిన మేలులు ఎన్నో గొప్పవి, నీ భక్తులకై దాసి ఉంచిన మేలులు ఎన్నో గొప్పవి. ఉత్తముడవని ఋషి చూసి తిని ఉత్తముడవని ఋషి చూసి తిని నిత్యము నిన్నే స్తుతించెదను, నిత్యము నిన్నే స్తుతించెదను. నాలో ప్రేమను వెలిగించితివి, వెలుగై నీవే వ్యాపించితివి. నాలో ప్రేమను వెలిగించితివి. హల్లెలూయా. మనుషులం కూడా, తల్లిదండ్రులుగా మన అందరం కూడా పిల్లలకి ఎన్నో దాసి ఉంచుతాం ప్రియులారా. అలాగే పరలోక దేవుడు, పరలోక తండ్రి మన కొరకు కూడా ఎన్నో మేలు దాసి ఉంచాడని ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాలి ప్రియమని దేవుని బిడ్డలారా. మన కొరకు ఏం దాసి ఉంచాడో అవి మనకు తెలీదు, వాటిని మనం అనుభవించిన తర్వాతే మనకు తెలిసిద్ది. ఎందుకంటే ప్రియమని దేవుని బిడ్డలారా, భక్తి చేయటం ద్వారా, దేవుని యందు భయం కలిగి ఉండటం ద్వారా మనం ఏం నష్టపోమండి. చాలా ఆశీర్వాదాలు పొందుతాం, చాలా మేలులు పొందుతాం, చాలా దీవెనలు పొందుతాం. తెలియక మనం ఆ దేవుని భయాన్ని, దేవుని భక్తిని మనం చేయలేక ఎన్నో మనం కోల్పోతున్నామని మనం తెలుసుకోవాలి ప్రియమని దేవుని బిడ్డలారా. ఇంకో వాక్యాన్ని మనం చూద్దాం, 147:11 మనం ధ్యానం చేద్దాం. చూడండి, తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టువారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఎవరి ద్వారా దేవుడు ఆనందిస్తున్నాడు? ఎవరైతే దేవుని భయభక్తులు కలిగి ఉంటారో, దేవుని కృప కొరకు కనిపెట్టుకుని ఉంటారో వారి ఎడల ఆనందిస్తాడు. ఈ లోకంలో ప్రజలందరి వలన ఆనందిస్తాడా? ఈ లోకంలో గనులు ఎందరో ఉన్నారు, ప్రముఖులు ఎందరో ఉన్నారు, ఆస్తికర్తలు ఎందరో ఉన్నారు, ఎన్నో ఉద్యోగాలు, పదవులు, అధికారాలు కలిగిన వారు ఉన్నారు. ఎవరి ఎడల దేవుడు ఆనందిస్తున్నాడు అనే విషయాన్ని మనం కూడా అర్థం చేసుకోవాలి. దేవుణ్ణి ఆనందింపజేసి మరి ప్రియమని దేవుని బిడ్డలారా, అలాంటి స్వభావం, అలాంటి లక్షణాలు మనకుంటే ఎంత మేలండి, దేవుడు ఎంత సంతోషిస్తాడు. చూడండి, మనకు భూమి మీద ఒక మంచి పిల్లలు, మంచి అలవాటు కలిగిన వాళ్ళని చూసి మనం ఎంత సంతోషిస్తాం. ఆ మంచి అలవాట్లు కలిగినటువంటి తల్లిదండ్రులు కూడా ఆ బిడ్డను చూసి చాలా సంతోషిస్తూ ఉంటారు. అలాగే పరలోకపు తండ్రి కూడా, చెడ్డ అలవాట్లు కలిగిన తల్లిదండ్రులు సంతోషిస్తారండి, ఎవరు సంతోషించలేరు. అలాగే మంచి అలవాట్లు కలిగినటువంటి వారి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను చూసి ఎంతో సంతోషిస్తూ ఉంటారు. అలాగే ఆ పరలోకపు తండ్రి కూడా, మనకు కూడా అలాంటి మంచి అలవాట్లుంటే మనల్ని చూసి ఆనందించేవాడై ఉన్నాడని ఈ వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది ప్రియమని దేవుని బిడ్డలారా. మనం కూడా మంచి అలవాట్లు కలిగి దేవుని ఆనందింపచేద్దాం. ఎందుకంటే ఆనందింపజేసినప్పుడు దేవుడు ప్రియమని దేవుని బిడ్డలారా సొలొమోను అంటున్నాడు. సొలొమోను మంచి భక్తి చేసి దేవునికి ఆశ్చర్యం కలిగించాడు. సొలొమోను నీకు ఏం కావాలో కోరుకోమని చెబుతాం అన్నాడు. నిజంగా ప్రియులారా, మనం కూడా చూసినట్లయితే మరి దేవుణ్ణి మనం సంతోషపెట్టేవాళ్ళంగా, ఆనందంలో మరి ఉంచేవాళ్ళంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా,
మరలా ఇంకో వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం. 145వ కీర్తన 19వ వచనం. హల్లెలూయా. వారిని రక్షించును. తన యందు భయభక్తులు కలిగినటువంటి వారి కోరిక దేవుడు నెరవేర్చండి. ఎవరి కోరికలు నెరవేరితే చాలామంది కోరుకుంటారు, ఇక్కడ భూమి కానీ ఆకాశం వరకు ఎదగాలని, విమానంలో తిరగాలని, లేకపోతే మంచి కారులో తిరగాలని, లేకపోతే మంచి ఉద్యోగాలు కలిగి ఉండాలని, లేకపోతే మంచి భవనంలో ఉండాలని ఎన్నో కోరికలు మానవుడు కోరుతూ ఉంటాడు. ఎవరి కోరికలు దేవుడు తీరుస్తాడు అని మనం పరిశీలన చేసినట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారి కోరికలు తీరుస్తాడంట. ఎవరి కోరికలు తీరుస్తాడండి? దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారి కోరికలు. భయం లేనటువంటి వారి కోరికలు గాలిలోనే కలిసిపోతాయి. అవి గాలికే పరిమితం అయితే కానీ వారు అనుభవించడానికి పరిమితం అవ్వు. చాలామంది అంటారు, మనం చూసినట్లయితే కలలకు అంటున్నాడండి, గాలిలో కలలకు అంటున్నాడండి అని చెప్తూ ఉంటారు. నిజంగా ఈ గాలిలోనే కలిసిపోతూ ఉంటాయి కానీ నిజంగా అనుభవించే విధంగా ఉండవు. ప్రియమని దేవుని బిడ్డలారా, మనం అనుభవించాలంటే మనం దేవుని భయభక్తుల ఆప్షన్, దేవుడు ఇచ్చిన ఆప్షన్ ఏంటండి, దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి. నువ్వు ఏది అనుభవించాలన్నా, దేవుని దగ్గర ఏ ఆశీర్వాదాన్ని నువ్వు పొందాలన్నా, నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి. అందుకని ఓ భక్తుడు అంటున్నాడు, పొంది తిను నేను ప్రభువాని నుండి ప్రతిశ్రేష్ట ఈవులన్నీ భువియందు. పొంది తిను నేను ప్రభువాని నుండి ప్రతిశ్రేష్ట ఈవులన్నీ భువియందు. కాబట్టి ఈ భూమి మీద మన ప్రతి ఈవిని, ప్రతి ఆశీర్వాదాన్ని, ప్రతి దీవెన, ప్రతి మేలు మనం అనుభవించాలంటే ఆప్షన్ ఏంటంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు చేయొద్దన్న దాన్ని పద్యాన్ని చేయకూడదు, అబద్ధం ఆడొద్దు అన్నాడు మానేసేయాలి, ఎవరి మీద కోపపడకూడదు. ప్రతి మానవుడు ముఖంలో కోపం ఉంటుంది ప్రియులారు. కోపం లేనటువంటి వాళ్ళు 100కి 1 ఇద్దరు ఉంటారంతే, లేకపోతే 3 ఉంటారు, చాలా తక్కువ మంది ఉంటారు. చివరి మనం చూసిన బైబిల్ గ్రంథంలో మోషే గారు కూడా ఆ కోపం చేతనే పలుతీనులు ప్రవహించే దేశానికి కాలుతో అడుగు పెట్టలేదు కానీ కంటితో చూసి ఆ పర్వతం మీదే చనిపోమన్నాడు దేవుడు. నిజంగా ప్రియులారా, చాలా మంచి భక్తుడు, చాలా మంచి ప్రార్థన చేసినటువంటి వాడు. నిజంగా మరి మనలో ఆ కోపం ఉండకూడదు, అసూయ ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, కలహం ఉండకూడదు, మత్సరం ఉండకూడదు, క్రోధం ఉండకూడదు, కక్ష ఉండకూడదు, భేదం ఉండకూడదు, ఎందుకంటే ఎలాంటి మోసం ఉండకూడదు. ఇదంతా కూడా విడిచిపెట్టేసేయాలి. అదే భక్తి. నిజంగా ప్రియులారు, భక్తి అంటే ప్రతి చెడు అలవాటు వదిలేసేయాలి. సాతానే కలిగించినటువంటి అలవాట్లన్నీ కూడా మొట్టమొదట ఫస్ట్ ఆదామును ఆ చెట్టు పొలం తిన్నప్పుడు ఆ లక్షణాలన్నీ ఉన్నాయి. ఎప్పుడైతే తినొద్దని చెట్టు పొలం తిన్నాడో లక్షణాలన్నీ మారిపోయినాయి. ప్రియమని దేవుని బిడ్డలారు, మొట్టమొదట ఉన్న లక్షణాలు లేవేకనే, అవన్నీ దేవుని లక్షణాలే, ఆ రూపం దేవుందే. ఇప్పుడు ఇక సాతాను రూపంలోకి వచ్చేసాడు, సాతాను అలవాట్లు వచ్చేసినాయి. కాబట్టి అందుకనే ప్రియమని దేవుని మరలా మార్పు చెందాలి మనం. మరలా దేవుని రూపాన్ని ధరించాలి, దేవుని లక్షణాలు మనం ధరించుకోవాలి. గంగురుపురుగు చేతక చిలుక అలాగ మార్పు చెందుతుందో మనం మార్పు చెందాలి. ఆ మార్పు చెందటమే దేవుని భయము, భక్తి కలిగి ఉండటం. ఎవరైతే వీటిని పాటిస్తారో ఎన్నో ఆశీర్వాదాలు వారు అనుభవిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశీర్వాదాలు మనం పొందకపోవట కారణం ఏంటంటే ఈ భయభక్తులు మన దగ్గర లేకపోవటం ద్వారానే మనం అనుభవించలేకపోతా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుభవించాలంటే మనం ఏం చేయాలంటే ఈ భయభక్తులను మనం పాటించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కోసం మనం నిలబడాలి. కీర్తన గ్రంథం 64వ వచనం. నిజంగా ఆయన ఒక ధ్వజం మనకి ఇచ్చాడు, సత్యం కలిగి ఉండటానికి, మనం నిలబడటానికి. ఒక ధ్వజం అంటే ఒక బలమైన ఒక స్తంభం లాగా, ఒక మనం నిలబడటానికి మనకి ఏదో ఒక సపోర్ట్ ఉండాలి. నిలబడటానికి ఏముండాలి? ఒక సపోర్ట్ ఉండాలి. ఆ సపోర్ట్, ఆ బలము, ఆ శక్తి దేవుడే. దేవుడే మనకు ఆ శక్తిని ఇస్తాడంట. ఎవరిస్తారో మనం ప్రార్థన చేసినప్పుడు, అయ్యా నీ యందు నేను భయభక్తులు కలిగి ఉండలేకపోతున్నాను, ఆ శక్తి నాకు ఇవ్వు అని మనం ప్రార్థన చేసినప్పుడు అదే ధ్వజం. నిజంగా ఒక బలమైనటువంటి ఒక శక్తి మనలోకి వచ్చి మనం ఏం చేస్తాం, ఆ భయంలో ఉంటాం, ఆ దేవుని భక్తిలో ఉంటాం. అప్పుడు వీటన్నిటిని మనం స్వతంత్రించుకుంటాం, ప్రతి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటాం. ఆయా భక్తులు ఉన్నారండి పేదవారు. ఏసేపు ఉన్నాడు బానిస పిల్లాడుగా ఐగుప్తి పట్టణం వెళ్ళాడు. మరి అక్కడ ఆయన చూసినట్టు ప్రధానిగా ఆశీర్వదించబడ్డాడు. ఆయన పేద పిల్లడేంటి,
ఆయన ప్రధాన అవటం ఏంటి? ఎలా వచ్చింది ఆశీర్వాదం? ఆయన దగ్గర ఉన్న దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆయన దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటి? భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి ధనం లేదు, ఆయన దగ్గర వెండి లేదు, బంగారం లేదు, ఏమీ లేదు. ఆయన దగ్గర ఉన్నది కేవలం దేవుని ఎందు భయభక్తులు మాత్రమే ఉన్నాయి. అందుకని అలాంటి గొప్ప ఆశీర్వాదాన్ని ఆయన పొందాడు. నీవు నేను కూడా మన దగ్గర ఏమీ లేకపోయినా బాధలేదు, మన దగ్గర సరైన వస్త్రాలు లేకపోయినా బాగాలేదు, మన దగ్గర ఏమీ లేకపోయినా బాధలేదు. భయము భక్తి ఉంటే చాలు ప్రియమని దేవుని బిడ్డలారా. నిన్ను కూడా అలాంటి ఆశీర్వాదాన్ని తీసుకెళ్తాడు. దానియేలు కూడా ప్రధానం చేశాడు. ప్రియమని దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే బైబిల్లో ఎందరినో ఆశీర్వదించాడు ఆయన. అబ్రహాము మనం చూసినట్టు ఆదికాండ 13 అధ్యాయంలో వెండి బంగారము పశువులు కలిగిన బహు ధనవంతుడు దీవించాడు. ఆదికాండ 24 అధ్యాయంలో చూసినట్లయితే అన్ని విషయంలో అబ్రహామును ఆశీర్వదించాడు. నిజంగా ప్రియమని దేవుని బిడ్డలారా, ప్రతి ఆశీర్వాదం మనం పొందాలంటే, దేవుని కృపకు మనం పాత్రం అవ్వాలంటే ఆప్షన్ ఏంటంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం. చాలామంది తెలుసుకోలేరు, ఈ సిస్టాన్ని పాలవ్వలేరు. ప్రతిదానికి సిస్టమ్ ఉందండి. ఏది దేవుడు చేసినా దానికి ఒక సిస్టమ్ పెట్టాడు. సిస్టమ్ లేకుండా లేదు. కాబట్టి మనం చూసినట్లయితే సిస్టమ్ ఫాలో అవ్వకుండా మనం ఏది పొందలేము. ప్రియమని దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే ఇంకొక వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి కీర్తన 25:14 చూడండి. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. హల్లెలూయా. ఎవరికైతే దేవుని భయభక్తులు ఉంటాయో దేవుని మర్మం, దేవుని రహస్యం, దేవుని సీక్రెటు అంతా కూడా తెలిసిద్ది. దీనికి ఇంకొక వాక్యం మనం చూడాలి ప్రేమని దేవుని. ఆదికాండం 18:17 చూడండి. నేను చేయబో కార్యము అబ్రహామునకు దాశదన అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనం. సరిపడిన ప్రియులారా, ఎందుకంటే అబ్రహాముతో దేవుడు చెబుతున్నాడు నేను చేయబో కార్యము అబ్రహాముకు దాశదన, నేను దాయిను. ఎందుకంటే అబ్రహాము దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వాడు. దేవుని మర్మం అంటే దేవుడు చేసే ప్రతి కార్యం కూడా మనకు తెలపకోకుండా చేయడంట. ఆయన తెలుపుతూ ఉంటాడు ఈ భూమి మీద. ఎందుకంటే ఎగ్జాంపుల్ మన కరోనా వచ్చింది, ఆ కరోనా కూడా మనకు బయలుపరుస్తాడు. లేకపోతే భూకంపం వస్తుంది, భూకంపాన్ని కూడా మనకు తెలియజేస్తూ ఉంటాడు. అందుకని మనం చూసినట్లయితే సొదొమ గొమొర్ర గురించి అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. ఈ భూమి మీద ఏ విపత్తు వచ్చినా, ఏ మంచి చేసినా, ఏ చెడ్డ చేసినా అదే దేవుని మర్మం. దేవుడు మనతో తెలియజేస్తూ ఉంటాడు. ఎవరికి తెలియజేస్తాడంటే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారికి తెలియజేస్తాడు. హల్లెలూయా. భయభక్తులు కలిగి ఉంటే దేవునితో సహవాసం అండి. ఈ సృష్టికి కర్త, సృష్టిని నడిపే దేవునితో సహవాసం కలిగి ఉంటున్నాం మనం. ఆయన చేసే ప్రతిదీ కూడా మనకు తెలియజేస్తాడు. హల్లెలూయా. అందుకనే మనం భయభక్తులు కలిగి ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డల. దేవుని భయం చాలా తక్కువ మంది కలిగి ఉంటారు, దేవుని భక్తి చాలా తక్కువ మంది చేస్తారు. దేవుని భయభక్తులు ఎవరైతే కలిగి ఉంటారో వారికి దేవుడు దేవునితో సమానంగా చూసుకుంటున్నాడు. దేవుడు దేవునితో సమానమైనటువంటి వాడగా, సమానమైనటువంటి వాళ్ళంగా దేవుడు మనల్ని పోల్చుకుంటున్నాడు అండి. మనతో స్నేహం చేస్తున్నాడు. నిజంగా ఆయనకి ప్రియమైన పిల్లలుగా పోల్చుకుంటున్నాడు, బిడ్డలుగా పోల్చుకుంటున్నాడు. ఈ సృష్టిలో మనల్ని ఎంతగానో ఆయన దీవించాలని, ఆశీర్వదించాలని ఎంతగానో ఆయన కోరుకుంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. నిజంగా దేవుని భయభక్తులు కలిగి మనం అలాంటి ఆశీర్వాదాన్ని, అలాంటి దీవెనలను, అలాంటి మేలులు ఎన్నో మనం ఈరోజు దేవుడు మనతో మాట్లాడాడు. ఇవన్నీ మనం చూసాం. దేవుని భయభక్తులు కలిగి ఉందాం, దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని పొందుదాం. తప్పక మీరందరూ కూడా దేవుని భయభక్తులు కలిగి ఉండాలని, అందరూ కూడా వాక్యాన్ని బాగా వినాలని, దేవుని మందిరానికి వెళ్ళాలని, వాక్యం లోతుగా తెలుసుకోవాలని మరీ మీ అందరికీ మా రెండు చేతులు ఎత్తి ప్రార్థిస్తూ మీ అందరూ అలా ఉంటారని విశ్వసిస్తూ నేను ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధరాజ్యం గల తండ్రి, దయగల నాయన, ఈరోజు మీ అందు భయభక్తులు కలిగి ఉండటం ఏమిటో మాకు తెలియజేశారు నాయన. ఆ భయభక్తులు నాయన ఎన్న వాక్యమైనటువంటి నాయన ప్రతి ఒక్కరు కూడా అయ్యా ప్రభా భయభక్తులు కలిగి ఉన్నట్లు సహాయం చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని తప్పగా వినేటట్లు వారి నాయన మీరే పురుకొల్పండి. ఎందుకంటే నాయన ప్రభా అయా తండ్రి నాయన మంచి వాక్యములు నాయన ఏ సేనలో వస్తున్నాయో ఆ సేనలు కూడా వాళ్ళు చూడటానికి, నాయనా ప్రభా వినటానికి, వాటి ప్రకారం వారు కూడా దీవించబడటానికి మీరే అన్ని విషయాలలో అభివృద్ధి చేయమని, ప్రార్థన టీవీని ఆశీర్వదించమని, యాజమాన్యాన్ని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. అయా నాయన ఈ వాక్యముల ద్వారా అనేక మంది బలపడినట్లు, స్థిరపడినట్లు, దీవించబడినట్లు అయా మీరు ఒక నూతన కార్యం జరిగించమని యేసు నామములో అడిగి పెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
హల్లెలూయా.